భారత రాష్ట్రపతి. ఈ వీడియో ద్వారా భారత రాష్ట్రపతి యొక్క అధికారాలు, జీతభత్యాలు, భారత రాష్ట్రపతిని ఏ విధంగా ఎన్నుకుంటారు, భారత రాష్ట్రపతి యొక్క ఎన్నిక విధానం ఏ విధంగా ఉండిద్దో ఈ యొక్క వీడియో ద్వారా తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇంకా మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. భారతదేశానికి అధిపతిగా రాష్ట్రపతి ఉంటారు. రాష్ట్రపతి దేశానికి ప్రథమ పౌరుడు, రాజ్యాంగ అధిపతి కూడా. దేశ పరిపాలన అధికారాలు మొత్తము రాష్ట్రపతి పేరు మీద రాష్ట్రపతి ద్వారా నిర్వహించబడాలి. రాష్ట్రపతి పరిపాలన స్వయంగా కానీ ఇతర అధికారుల సహకారంతో కానీ నిర్వహించవచ్చు. భారత రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వెయ్యి అధికారము ఎవరికి ఉంటుంది, ఎవరికి ఉండదు అనేది చూడండి. రాజ్యసభకు రాష్ట్రపతిచే నియమించబడే సభ్యులు లేదా లోక్సభకు రాష్ట్రపతిచే నియమించబడే సభ్యులు లేదా విధానసభకు గవర్నర్చే నియమించబడే సభ్యులు మరియు ఈ ఏడు రాష్ట్రాల విధాన పరిషత్ల సభ్యులు రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయ అధికారము లేదు. అయితే రాష్ట్రపతి ఎన్నుకునే పద్ధతిని 55వ అధికరణ తెలియజేస్తుంది. భారత రాష్ట్రపతిని ఎలక్టోరల్ కాలేజీ సభ్యులు నైస్పాతిక ప్రాతినిధ్య పద్ధతిన లేదా ఏక ఓటు బదిలీ పద్ధతిన ఎన్నుకుంటారు. ఇది మనము ఐర్లాండ్ నుండి గ్రహించాము. అయితే భారత రాష్ట్రపతి యొక్క పదవీ కాలము 5 సంవత్సరాలు ఉంటుంది. రాష్ట్రపతి రాజీనామా చేయని ఎడల మహాభియోగ తీర్మానం ద్వారా తొలగించని సందర్భంలో సుప్రీంకోర్టు రాష్ట్రపతి ఎన్నికను కొట్టివేయకున్నచో పదవీకాలము ముగియకముందే అకాల మృతి చెందని ఎడల అతని యొక్క పదవీకాలము 5 సంవత్సరాలు ఉంటుంది. ఒకవేళ రాష్ట్రపతి పదవి నుండి తొలగించాలి అంటే ఆ యొక్క పత్రాన్ని ఉపరాష్ట్రపతికి ఇవ్వాలి లేదా సుప్రీంకోర్టు న్యాయమూర్తికైనా ఇవ్వాలి. భారత రాష్ట్రపతిగా ఒక వ్యక్తి పోటీ చేయాలంటే కావాల్సిన అర్హతలు ఏంటంటే, ముందుగా భారత పౌరుడై ఉండాలి, 35 సంవత్సరాల వయసు కలిగి ఉండాలి, పార్లమెంటుకి ఎన్నికయ్యే అర్హతలు ఉండాలి, కానీ పార్లమెంట్లో సభ్యుడుగా కొనసాగరాదు. పార్లమెంట్లో ఎన్నికయ్యే అర్హత ఉండి పార్లమెంట్లో సభ్యులు ఉండకూడదు. కేంద్ర రాష్ట్రాల్లో ఆదాయాన్నిచ్చే ఉద్యోగాలు చెయ్యరాదు. భారత రాష్ట్రపతి యొక్క జీతభత్యాలు 2వ షెడ్యూల్లోని ఈ అంశాన్ని పొందుపరిచారు. ఇది కేంద్ర సంఘటి నిధి నుండి వేతనం చెల్లించబడుతుంది. రాష్ట్రపతి వేతనాన్ని పార్లమెంటే నిర్ణయిస్తారు. రాష్ట్రపతి యొక్క ప్రమాణ స్వీకారం, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సమక్షంలో రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేస్తారు. ఒకవేళ ప్రధాన న్యాయమూర్తి లేనిచో సీనియర్ న్యాయమూర్తి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేయవచ్చు. రాష్ట్రపతిని మహాభియోగ తీర్మానం ద్వారా తొలగించే పద్ధతి, రాష్ట్రపతి దేశద్రోహానికి లేదా రాజ్యాంగ అధికరణకు పాల్పడినప్పుడు మహాభియోగ తీర్మానం ద్వారా పదవి నుండి తొలగించవచ్చు.
రాష్ట్రపతిని తొలగించే పద్ధతిని మనము అమెరికా నుండి గ్రహించాము. అమెరికా ఈ తీర్మానాన్ని ఏ సభల్లో అయినా పెట్టవచ్చు. అయితే ఆ ఏ సభల్లో అయినా సరే పెట్టవచ్చు, కానీ ఆ సభల్లోని 1/4 వంతు మంది సంతకాలు చేయాలి. 1/4 వంతు సంతకాలు కూడిన నోటీసులను 14 రోజుల ముందు సభాధిపతికి ఇవ్వాలి. 14 రోజుల ముందు ఇవ్వాలి. ఒకవేళ రాష్ట్రపతి మీద మహాభియోగ తీర్మానం ప్రవేశపెట్టాలి అంటే 14 రోజుల ముందు సభాధిపతికి ఆ యొక్క లేఖను ఇవ్వాల్సి వచ్చింది. రాష్ట్రపతి యొక్క అధికారాలలో 3 ఉన్నాయి: సాధారణ అధికారాలు, అత్యవసర అధికారాలు, విచక్షణ అధికారాలు. దేశ పరిపాలన కార్యనిర్వహణ మొత్తం రాష్ట్రపతి పేరు మీద రాష్ట్రపతి ద్వారా నిర్వహించబడుతుంది. కాబట్టి రాష్ట్రపతి మన దేశ పరిపాలన స్వయంగా కానీ ఇతర అధికారుల సహాయంతో కానీ నిర్వహించవచ్చు. శాసనాధికారాలను ఏముంటుంది? పార్లమెంట్ అనగా రాజ్యసభ, లోక్సభ మరియు రాష్ట్రపతిని కలిపి పార్లమెంట్ అంటారు. రాజ్యాంగాధిపతి అయిన రాష్ట్రపతి దేశ అత్యున్నత శాసనసభ శాఖ అయిన పార్లమెంటు నిర్మాణంలో మరియు పని విధానంలోను భాగస్వాములుగా ఉంటారు. పార్లమెంట్లో రూపొందించబడేటటువంటి బిల్లులు అయినా సరే, ఆర్డినెన్స్లు అయినా సరే, అన్నీ కూడా రాష్ట్రపతి ఆమోదంతోనే చట్టాలుగా మారతాయి. ఇది శాసనాధికారాలు. మరి సాహిత్యము, సైన్స్, కళారంగాల్లో విశిష్ట సేవలను అందించిన 12 మందిని సభ్యులను రాష్ట్రపతి రాజ్యసభలకు నియామకం చేస్తారు. దాంతోపాటు 2 ఆంగ్లో ఇండియన్స్ కూడా నియామకం చేస్తారు. ఇది శాసనాధికారాలు. సో వీటో అధికారాలు ఏంటంటే వీటో అధికారాలు కూడా ఉంటాయి. అంటే వీటో అనగా ఏంటంటే తిరస్కరించుట లేదా నిరోధించుట, నిలుపుదీయచ్చు. ఏదైనా బిల్లు రాష్ట్రపతికి పంపించినప్పుడు రాష్ట్రపతి తన యొక్క వీటో అధికారాన్ని ప్రదర్శించవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి జాతీయ అత్యవసర పరిస్థితి, రాష్ట్రపతి అత్యవసర పరిస్థితి అధికారాలు కూడా ఉంటాయి. అంటే జాతీయ అత్యవసర పరిస్థితి అంటే రాష్ట్రపతి అత్యవసర పరిస్థితి ప్రకటన చేస్తారు. ఏంటి? 352వ అధికరణ ద్వారా. 352వ అధికరణ ద్వారా రాష్ట్రపతి అత్యవసర పరిస్థితిని ప్రకటన చేయవచ్చు. విదేశీ దురాక్రమణ, యుద్ధ పరిస్థితులు నెలకొన్నప్పుడు, అదేవిధంగా ఏమైనా అల్లకల్లోల పరిస్థితులు దృష్ట్యా జాతీయ అత్యవసర పరిస్థితిని విధిస్తారు. అత్యవసర పరిస్థితి రద్దయ్యే పద్ధతి ఏంటంటే జాతీయ అత్యవసర పరిస్థితి కాల పరిమితి 6 నెలలు. 6 నెలలకు ముందే రాష్ట్రపతి రద్దు చేయవచ్చు కూడా, లేదా పొడిగించవచ్చు. ఓకేనా? రాజ్యాంగ అత్యవసర పరిస్థితి ఏంటి? రాష్ట్రంలో రాజ్యాంగ యంత్రాంగం వైఫల్యం చెందడంపై గవర్నర్ పంపే నివేదికపై అనుసరించి రాష్ట్రపతి కేంద్ర మంత్రిమండలి సంప్రదించి అత్యవసర పరిస్థితిని విధించవచ్చు. అంటే రాజ్యాంగ అత్యవసర పరిస్థితి, ఫర్ ఎగ్జాంపుల్ 2014లో జరిగినటువంటి ఏపీ మరియు తెలంగాణ విడిపోయినప్పుడు అక్కడ ఎలక్షన్లు అనేది కొన్ని నెలలుగా జరగలేదు. కాబట్టి అక్కడ రాష్ట్రపతి పరిపాలనను విధించడం జరిగింది. సో అప్పుడు రాష్ట్రపతి తన యొక్క రాజ్యాంగ అత్యవసర పరిస్థితిని విధించవచ్చు. ఎప్పుడు? రాష్ట్రంలోని రాజ్యాంగ వైఫల్యం చెందినప్పుడు, అంటే రాజ్యాంగ యంత్రాంగం వైఫల్యం చెందినప్పుడు గవర్నర్ పంపించేటటువంటి నివేదిక ఆధారంగా రాష్ట్రపతి ఈ నిర్ణయం తీసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇంకా మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.